కాకినాడ జగన్నాథపురం అన్నమగట్టి సెంటర్ గాయత్రి నగర్ కాలనీలో వేయించేస్తున్న శ్రీ కనక దుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారు శాకంబరి దేవిగా అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో భక్తుల సహకారంతో ఎంతో అద్భుతంగా శాకంబరిగా అలంకరించడం జరుగుతుందని, అలాగే ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహిస్తామని, శరణ నవరాత్రి ఉత్సవాలను కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని అన్నారు. శాకంబరీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ఆలయ కమిటీ సభ్యులు చేపట్టారు. అన్ని రోజులు కూడా నవరాత్రులు జరుపుకుంటాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఒక ముఖ్యమైన ఇది ఉంది. ఏంటంటే ఈ అమ్మవారి దగ్గర మూలా నక్షత్రం రోజు అమ్మవారి బట్టలు కట్టుకొని వెళ్తూ ఉంటే చాలామందికి వివాహములు జరుగుతున్నవి. ఇక్కడ ప్రాముఖ్యత అది. మూలా నక్షత్రం రోజు ఎవరైనా పెళ్లి కావాల్సిన వాళ్ళు, వధువులు కానీ, వరుడు కానీ వధువు కానీ ఎవరైనా సరే వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర తెల్ల చీర కానీ తెల్ల పంచి కానీ పెట్టుకుని కట్టుకొని వెళ్తున్నారు. చాలామందికి పెళ్ళిళ్ళు అయ్యాయని చాలా ఊళ్ళ నుంచి కూడా మాకు తెలియజేస్తున్నారు. ఇది మాకు చాలా ఆనందమైన విషయం. ఇలాగే అన్ని పౌర్ణములకి కూడా ఏదో విధంగా కార్తీక పౌర్ణమికి గాజులంక అలంకరణతోనూ, అలాగే మాఘ పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతములు, అలా రకరకాల పూజలు చేయుచున్నాము. ఇక్కడ ఈ అమ్మవారి దైవాలు అందరూ కూడా సుభిక్షంగా చాలా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటున్నారు. శాకంబరి అవతారం నిర్వహించబడింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ శాకంబరి అవతారం ఈ మహిళలచే నిర్వహించబడుతుంది. అలా ప్రతి సంవత్సరం కూడా ప్రతి పౌర్ణమికి కూడా మన అమ్మవారి గుడి వద్ద ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ శాకంబరి అవతారంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ గుడి స్థాపించిన నుంచి కూడా పౌర్ణమి పూజలు కూడా ప్రారంభమైనవి. శాకంబరి అవతారం కూడా చేస్తాం. ఎంతో దశమి కూడా ఎంతో చక్కగా నిర్వహించబడుతుంది. అని ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల గ్రామం కానీ కాకినాడ ప్రజలందరూ కూడా సుభిక్షంగా అమ్మవారి దైవాలు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ